అండి, నేను వెంకటలక్ష్మి. ఈరోజు మనం వంకాయ ఫ్రై చేసుకుందాం. సింపుల్గా చేసుకునే వంకాయ ఫ్రై ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వెల్లుల్లిపై జీలకర్ర దంచుకుందాం అండి. ఇలా దంచేసుకుంటే వంకాయ ఫ్రైకి బాగా పడుతుంది. చూస్తారు కదా ఈ విధంగా దంచేసుకోవాలి పచ్చ పచ్చ. ఫస్ట్ అవ్వల నుంచి బాండ్ పెట్టుకున్నాం అండి. ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తే సరిపోతుందండి. ఆవాలు వేసుకున్నామండి. ఒక ఉల్లిపాయ కట్ చేశానండి. ఉల్లిపాయ వేస్తాను. పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర వంకాయలు కూడా వేసేసుకుందామండి. చూసారు కదా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నామండి. వంకాయలు త్వరగా చేదొచ్చేస్తాయి కదా, అందుకని సాల్ట్ మనం రుచికి తగిన సాల్ట్ వేసుకున్నాం అండి. మూత పెట్టేసి ఉంచే సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. వేయించుకోవాలి. పైన కొంచెం కరివేపాకు చల్లుకుందాం. ఆయిల్ లేకుండా ఇలా వేస్తే చాలా బాగుంటుందండి, స్మెల్ బాగా పడుతుంది. ఆయిల్ వేయించినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఇలా వేస్తుంటే కొన్ని కొన్ని వాటికి ఇలాగే వేసుకోవాలి. మొగ్గు పెట్టేసుకున్నాం అండి. చక్కగా మొగ్గుతుంది. బాగా మధ్యని చక్కగా మధ్యని చూసారు కదా, మంచి కలర్ వచ్చింది.
ఇప్పుడు మనం కారం చల్ల ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉంచుకున్నాము, సిమ్లోనే ఉంచాలి. ఎండ్ అయిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి చక్కగా వంకాయ ఫ్రై ఎంత బాగా అయిపోయిందో. మనం ఇది రసంలోకి పప్పుచారులోకి బాగుంటుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.